అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు తంగేడు మొక్క గురించి తెలుసుకుందాం. తంగేడు ఒక విధమైన ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం కేషియా అరిక్యులేటా. బంజరు భూముల్లో ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. మొక్క చాలా అందంగా ఉండి బంగారు రంగులో ఉండే పూలు గుత్తులుగా కొమ్మల చివర పెరుగుతూ తొలకరి వానల అనంతరం దర్శనమిస్తాయి. వీటిని గొబ్బి పూలు అని కూడా అంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చే మాసంలో ముగ్గులపై అలంకరించడం, పేడ ముద్దలపై గుచ్చి గొబ్బెమ్మలుగా పెట్టడం చేస్తూ ఉంటారు. ఈ రకమైన ఆచారం వీటికి దైవత్వం ఆపాదించడానికి విధించిందేనని, ఆ మొక్కలోని ఔషధ ప్రాముఖ్యం తెలియజేయడానికి మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించారని తెలుస్తుంది. బాగా పెరిగిన తంగేడు మొక్క 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. బహువార్షికమైనందున సంవత్సరం పొడవునా దొరుకుతుంది. కనుపునకు ఒకటి వంతున సంయుక్త పత్రాలు ఏర్పడతాయి. పత్రాలు చింతాకుల వలె ఉండి కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఫలాలు తప్పిడిగా పొడవుగా ఏర్పడతాయి. ఈ మొక్కను మెరక తంగేడు, తంగేడు, తుంగేర, గొబ్బి పూలని అనేక పేర్లతో పిలుస్తారు. అయితే ఈ మొక్క యొక్క ఆయుర్వేదంలో మధుర, రూక్ష, పిత్తవాత, కపహార గుణాలున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ వైద్య ఉపయోగాలు ఏంటి? అతిమూత్ర వ్యాధి. కాండం మీద బెరడుతో సమంగా పూటకు ఒక చెంచాడు, 2 పూటలు ఒక మండలం రోజు తీసుకుంటే దీర్ఘకాలంకు ఉన్న అతిమూత్ర వ్యాధి నియంత్రించబడుతుంది. గుండెదడకు విత్తనాలను వేయించి చూర్ణం చేసి కాఫీ గింజలతో కలిపి కాఫీ చేసుకుని తాగితే గుండెదడ తగ్గడమే కాక దానితో వచ్చే నీరసం, కళ్ళు తిరగడం తగ్గుతుంది. లేత ఆకులు గుప్పెడి తీసుకుని 2 చిటికెల గవ్వ పలుకల బూడిద కలిపి టాబ్లెట్స్ లాగా చేసి రోజుకు 2 కడుపులోకి తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి సంతానం కలుగుతుందని గిరిజన వైద్యం చెబుతుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు కలిగే అతిమూత్ర వ్యాధి నివారణకు పూ మొగ్గలతో తయారు చేసిన కషాయంలో తేనె కలుపుకుని తాగితే మంచిది. పంటి నొప్పి తగ్గడానికి కాండం టూత్ బ్రష్ లాగా చేసి వాడితే మంచిది. కుప్పం దగ్గర తాండాల్లో గిరిజనులు దీర్ఘకాలంగా ఉన్న తెల్లబట్టి వ్యాధి తగ్గడానికి దీని వేరు బెరడు నూరి ఆవు మజ్జిగలో కలిపి తీసుకుంటారు. గుప్పెడి పత్రాలు 2 సేర్ల నీటిలో వేసి కషాయం కాచి దానిలో బాగా కాల్చిన 2 ఇటుకరాళ్ళు వేసి దాంట్లో నుంచి వచ్చే ఆవిరిని కన్నతలకు, ముఖానికి ఆవిరి పడితే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. రేచీకటి తగ్గడానికి పత్రాల రసం తీసి దానిలో తెల్లుల్లిపాయలు కలిపి నేతితో ఉడికించి మండలం రోజులు ఒక మోతాదు తీసుకుంటే రాత్రిపూట చూపు మెరుగవుతుంది. కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీద బెరడు కషాయం కాచి ఇస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. విరిగిన ఎముకలకు పట్టుగా తంగేడాకులు వాడతారు. విరిగిన లేక బెనికిన ఎముకల భాగం సరిచేసి తంగేడు పత్రాలు మెత్తగా నూరి కోడిగుడ్డు తెల్లసనలో కలిపి పైన పట్టుగా వేసి కట్టుకడతారు. దీనివల్ల వాపు తగ్గి పుండు పడకుండా త్వరగా అతుక్కుంటుంది. ఈ రకమైన వైద్యంలో తంగేడుతో కూడా కసింద అనే మొక్క కూడా ఎక్కువగా వాడతారు. నోటి పూతతో బాధపడుతున్న పిల్లలకు పత్రాలు నూరి మాత్రలుగా చేసేస్తే వారం రోజులకు పూత, పుండు తగ్గిపోతుంది. ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.